ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటే భక్తుల ప్రగాఢ నమ్మకం. ఆలయం యొక్క మండపం 6 శతాబ్దాల నాటి పురాతనమైనది. అలాంటి పురాతనమైన ఆలయాన్ని 1000 కాలం మండపంను ఎందుకు తొలగించారు? తొలగించడంపై హైకోర్టు పునర్నిర్మాణం కోసం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇంతవరకు అయినా పునర్నిర్మాణం జరగలేదు. ఎందుకు జరగట్లేదు? దానిలో జాప్యం ఎందుకు అవుతుంది? 1000 కాలం మండపం పునర్నిర్మాణ సాధన సమితి అధ్యక్షురాలు యమునా పాఠక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాను. నమస్తే మేడం. నమస్తే అండి. 1000 కాలం మండపం పునర్నిర్మాణ సాధన సమితి కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారు? ముఖ్యంగా మీరు ఇప్పుడు చూస్తే ఈ సమితి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా 2003 సంవత్సరం మీరు తీసుకుంటే అప్పుడు తిరుమల పైన దేదీప్యమానంగా ఉన్న మన 1000 కాలం మండపాన్ని దాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగించడం జరిగింది. మరి ఎవరిని అడిగి తొలగించారు, ఎందుకు తొలగించారు దాని మీద ఇప్పటికి కూడా ఒక ప్రశ్నార్థకంగానే అది ఉంది. ఎందుకు తొలగించారని దాని మీద కూడా ఆన్సర్ లేదు. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే అప్పట్లో మరి వైశాల్యం సరిపోక, ప్లేస్ సరిపోక అని కొన్ని కుంటి సాకులు చెప్పి మరి వారు తొలగించడం జరిగింది. దీని తర్వాత కూడా 2003 నుంచి ఇప్పుడు మనం 2019 సంవత్సరంలో ఉన్నాం. దాదాపు 15 సంవత్సరాలు ఎన్నో మరి ఎంతోమంది మహానుభావులు వారి యొక్క ప్రయత్నం వల్ల ఇప్పటి వరకు కూడా మరి ఉన్నత న్యాయస్థానాన్ని వాళ్ళు అప్రోచ్ చేయడం జరిగింది. దాని ద్వారా 3 సభ్య కమిటీ కానివ్వండి, తర్వాత వచ్చిన ఉత్తర్వులే కానివ్వండి కోర్టు నుంచి, ఇవన్నిటి మేరకు లాస్ట్కి ఏంటంటే అదే స్థానంలో పునర్నిర్మాణం చేసుకోవాలి అనేది మనకి ఇప్పుడు ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు, జడ్జిమెంట్ మనకుంది. అది ఉన్నప్పటికీ జాప్యం చేస్తున్నారు. మీరు ఇందాక అడిగినట్టుగా ఎందుకు మరి వాళ్ళు తొలగించారు అంటే ఈరోజు దానికి ఎటువంటి సమాధానం లేదు. దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మీరు అంటే ఒకటి ఒక స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ అంటే తిరుమల అనగానే మనకు ఒక భక్తి భావన అని తిరుమలలో అను అనువున అంటే 7 కొండల్లో వెలసిన ప్రతి ఒక్కటి మనకి ఎంతో పుణ్యం అంటే ప్రతి ఒక్క జీవకోటి రాశి దగ్గర నుంచి తిరుమల కొండ అంటే అంత పవిత్రమైన కొండ అనే ఒక భక్తుల ఒక 100% నమ్మకం వారి యొక్క ఇది. అండ్ కొన్ని శతాబ్దాలుగా మీరు చూస్తే ఒకటి కాదు రెండు కాదు దాదాపు 6 శతాబ్దాలు ఒక ఘన చరిత్ర ఆ ఒక్క ప్రాంగణానికి ఉన్నది. అంటే ఎస్పెషలీ మనం చెప్తోంది 1000 కాల మండపం గురించి. యూజువల్గా మనం చూస్తే మనం చరిత్రాత్మకంగా 100 సంవత్సరాలు దాటితేనే దానికి ఒక ఆర్కియలాజికల్ సిగ్నిఫికెన్స్ ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, చేకూరుతుంది. ఇక్కడ మీరు చూస్తే 600 సంవత్సరాలపై గల ఒక చరిత్ర ఉన్న కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా తీసేయడం అనేది అది డెఫినెట్గా మరి ఎందుకు అప్పుడు ఎవరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు అప్పుడు ఎవరు మరి దానికి ఈరోజు ఆన్సర్ లేదు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎలా తొలగించారు అంతటి వైభవం ఉన్న కట్టడాన్ని, అంతటి చారిత్రాత్మక కట్టడాన్ని ఎందుకు వాళ్ళు తొలగించాలని కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది. అలా చాలామంది ఆ ధోరణిలోనే కోర్టుని అప్రోచ్ అయ్యి వాళ్ళు ప్రతి దాని మీద కూడా తెచ్చుకోవడం జరిగింది. తర్వాత అప్పుడు ఏం చెప్పింది మనకి, మనకు వచ్చే మేజర్గా మనకు వాళ్ళు చెప్పింది ఏంటంటే అభివృద్ధి పేరిటో తర్వాత మళ్ళీ కూడా న్యాయస్థానం ఇచ్చిన తీర్పులకి సెక్యూరిటీ ఒక ఆస్పెక్ట్ చూపించి ఇలాంటి కుంటుసాకులు చూపించి టీటీడీ వాళ్ళు వీటితోని జాప్యం చేయడం అనేది మనం అందరం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి పేరిట అంటే ఈరోజు ఒక చారిత్రాత్మక కట్టడం, ఇంకొకటి భక్తుల నమ్మకం, ఈ రెండింటిని కూడా మీరు పరిగణన తీసుకుంటే ఈరోజు నేను ఒకటి అడుగుతుంటానండి, ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు దేశం అంతా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన చార్మినారే తీసుకోండి, లేకపోతే తాజ్మహలే తీసుకోండి, లేకపోతే ఇతరత్ర ఎన్నో కూడా మాన్యుమెంట్స్ ఉన్నాయి. మరి ఈరోజు అభివృద్ధి పేరుతో సెక్యూరిటీ పేరుతో వాటిని అక్కడి నుంచి మనం తొలగిస్తాము అంటే ఊరుకుంటారా? ఒప్పుకుంటారా? అంటే వాటికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ వాళ్ళకి ఉన్నది. ఈరోజు ఎంతమంది భక్తులు, లక్షలాది భక్తులు రోజువారీగానే మీరు చూస్తే లక్షలాది భక్తులు ఈరోజు ప్రతిరోజు నిత్యం స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. మరి అలాంటి తరుణంలో సెక్యూరిటీ మనం అంటే స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు సెక్యూరిటీ ఇవ్వాలని దుస్థితిలో ఉన్నామా? అంటే అక్కడున్న కట్టడాలు, చారిత్రాత్మక ఇంపార్టెన్స్ ఉన్న వాటిని అన్నీ తొలగించుకుంటూ పోతే ఆ ఒక్క ప్లేస్ విశిష్టత ఏముంటుంది చెప్పండి? కేవలం స్వామి వెలసిన గర్భగుడిలో ఉన్న స్వామి వెలసిన స్వామి ఇది కాకుండా తిరుమల క్షేత్రం అంతా కూడా ఒక పుణ్యక్షేత్రం. తిరుమలలో ఉన్న ఆ మాడవీధులు కానివ్వండి, అక్కడున్న కట్టాలు కానివ్వండి, అక్కడున్న సరస్సులు కానివ్వండి, బావులు కానివ్వండి, అప్పట్లో సాలువలు మొదలుకొని
తర్వాత తర్వాత వచ్చిన రాజులందరూ కూడా వారి వారి భక్తి భక్తి మేరకు స్వామివారికి వారు అర్పించి సమర్పించుకునే వాళ్ళ వాళ్ళ రాజ్యాల నుంచి ఈ రోజు వాటన్నిటిని కూడా మనం తొలగించేస్తాము తీసేస్తాము అంటే ఈరోజు ఏ భక్తులు కూడా హర్షించే పరిస్థితిలో లేరండి. అంటే నేను అన్నది వెయ్యి కాళ్ళ మండపం ఎంతో ముఖ్యమైనది, ఎంతో ప్రత్యక్షత చెందింది, అది పురాతనమైన కట్టడాలు కావచ్చు, అది ఎంతో ప్రాముఖ్యత ఉన్న. మనము ఆధ్యాత్మిక కోణంలో ఒక యాంగిల్లో తీసుకుంటే అది మేము కొంచెం సేపు పక్కన పెడితే ఒక ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్, ఒక చారిత్రాత్మకమైన కట్టడాన్ని నిర్దాక్షిణ్యంగా తొలగించేశారు. దానికి రీజన్స్ చెప్పలేని దుస్థితులు ఈరోజు ఉన్నారు. ఈరోజు మళ్ళీ ఉన్నత న్యాయస్థానం మనకి ఇచ్చిన తీర్పు ఏంటంటే అదే స్థానంలో పునర్నిర్మించండి అనే ఒక ఉత్తర్వు ఉన్నప్పటికీ ఈరోజు పాలకులు అలాగే టీటీడీ వారి యొక్క జాప్యం చూస్తుంటే ఇది కేవలం హైందవ ధర్మం పట్ల వీరు చేస్తున్న దాడిగానే మనం పరిగణలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తుంది నాకు. మీరు సాధన సమితి ద్వారా ఎంతవరకు మీరు దాన్ని పోరాడుతున్నారు? మేము ఈ సాధన సమితి ఎంతోమంది ఇంటలెక్చువల్స్ అలాగే ఎంతోమంది భక్తులు ఎంతోమంది ఈరోజు అంటే ప్రతి ఒక్కరండి ఈరోజు హైందవ ధర్మం నమ్మిన ప్రతి ఒక్కరు స్వామిని నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ఇందులో భాగస్వామ్యం తీసుకోవాల్సిందిగా మీ ఛానల్ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఎందుకంటే 15 సంవత్సరాలు చూసాం, 15 సంవత్సరాలు చూసిన తర్వాత ఇంకా ఈ జాప్యాన్ని కనుక మనం ఇలా వదిలేస్తే రేపు పొద్దున ఇంకా ఏవి కూడా మిగిలవు. అంటే ఇంకా చారిత్రాత్మక సంబంధించిన కట్టడాలే కానివ్వండి, లేకపోతే స్వామివారి సిగ్నిఫికెన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏది మిగిలే పరిస్థితుల్లో కనిపించటం లేదు. ఎందుకంటే ఎందుకు తొలగిస్తున్నారు ఈరోజు? సెక్యూరిటీ అంటా ఉన్నారు. సెక్యూరిటీ అసలు సెక్యూరిటీ సమస్యే లేదని తీర్పిచ్చింది కదా ఉన్నత న్యాయస్థానం. అభివృద్ధి అంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు నిజంగా అభివృద్ధి గురించి అంత పాటు పడితే రాష్ట్రం ఒక అభివృద్ధి, ప్రజలకు అభివృద్ధి ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఎన్నో సమస్యలతో వేగిపోతున్నారు. మరి అటువంటి ఎన్నో ప్రజా సమస్యల మీద మీరు పోరాడాల్సిన అవసరం ఉంది. మరి ప్రజల కోసం మీరు సౌకర్యార్థం చేయాల్సిన కార్యక్రమాలు ఇంకా చాలా ఉండగా ఎక్కడో మా తిరుమలనే ఎందుకు టార్గెట్ చేస్తారనేది ఇది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఆల్రెడీ మీరు చూస్తుంటే ఇప్పుడున్న ఆ మాడవీధులు కూడా ప్లేస్ సరిపోవట్లేదని తొలగించినవి జరుగుతూ ఉన్నాయి. అసలు ఆ ఇంపార్టెన్స్ ఎందుకు వచ్చిందండి తిరుమలకి? అక్కడున్న ఆ ఆర్కిటెక్చరు, అక్కడున్న ఆ వాతావరణం అది ఆధ్యాత్మికమే కానివ్వండి కొనలు తీసుకోండి, లేకపోతే ఒక చారిత్రాత్మక కొనలో మీరు తీసుకోండి, ఈ అన్నిటికీ కలిపి కదా ఆ ప్లేస్కు ఉన్న విశిష్టత. మరి ఆ విశిష్టతనే మేము తొలగిస్తామంటే మీరు ఎవరి కోసం అభివృద్ధి చేస్తున్నారు? ఓకే, వచ్చిన భక్తులకు మీరు సౌకర్యాలు కల్పించాలి, కానీ సౌకర్యాలు కల్పించడానికి భక్తులు వెళ్తున్నాడా? భగవంతుని దర్శించుకోవడానికి వెళ్తున్నాడు. ఏ భక్తుడు కూడా సౌకర్యం కోసం భగవంతు దగ్గరికి వెళ్ళడు. ఎంత కష్టపడినా ఎంత కష్టం వచ్చినా భగవంతుని దర్శించుకోవాలి అనే ఒక తాపత్రయంతో వెళ్తారు. కానీ ఈరోజు భక్తులని అడ్డం పెట్టుకొని టీటీడీ కానీ పాలకులు కానీ చేస్తున్న వైఖరి అది చాలా చాలా దౌర్భాగ్యకరమైన పరిణామం, దురదృష్టకరమని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి. స్వామివారి భక్తులు కేవలం ఈ తెలుగు రాష్ట్రాలనే కాకుండా మరి ఈరోజు యావత్ భారతదేశం అలాగే ప్రపంచ వ్యాప్తంగా స్వామివారి భక్తులు ఉన్నారు. మరి వీళ్ళందరి భక్తుల మనోభావాలు ఈరోజు దెబ్బతింటా ఉన్నాయి. సో ఇది ఇది గమనించాలి. ప్లేస్ని మీరు డెవలప్ చేస్తున్నా అంటున్నారు, కానీ ఇక్కడ మీరు ప్లేస్ విశిష్టత తగ్గిస్తున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ యు ఆర్ డిస్ట్రాయింగ్ ద కల్చర్. మీరు డెవలప్మెంట్ పేరు మీద మన ఒక సాంస్కృతి సాంప్రదాయాల మీద మీరు దాడి చేస్తున్నారు, మన ఆచార వ్యవహారాల మీద మీరు దాడి చేస్తూ ఉన్నారు. మన అల్వార్లు కానివ్వండి, మహాపురుషులు సత్పురుషులు చేసిన అన్ని వాటిని మీరు దాడి చేస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద హైందవ ధర్మానికే ఈరోజు ఒక దాడిగా పరిగణలు తీసుకోవాల్సిన పరిస్థితి మాకు కలుగుతుంది, మాకు అనిపిస్తుంది అలా జరుగుతుంది అనేది. అంటే ఇప్పుడు ఈ వెయ్యి కాళ్ళ మండపాన్ని పునర్నిర్మాణంలో 2013లోనే హైకోర్టు తీర్పునిచ్చింది, దాని మీద ఎలాంటి మీరు ఎలా పోరాటం చేయబోతున్నారు మళ్ళీ నిర్మించడానికి కానీ? ఇప్పుడు ఆల్రెడీ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిందండి. ఇప్పుడు దాన్ని అసలు ఇప్పుడు కోర్టు ఆర్డర్ని యథావిధిగా వాళ్ళు పాలకులు ఈరోజు టీటీడీ వారు కట్టాల్సిన అవసరం ఉంది. మరి దానిలో జాప్యం చేస్తున్నందుకే ఈరోజు ఈ పోరాట సమితి అనేది మనం పెట్టుకున్నాం. ఎందుకంటే జాప్యం చేయకుండా వెంటనే కోర్టు ఇచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయమంటున్నాం మేము అడుగుతుంది. ఆల్రెడీ మొన్న కూడా మేము తిరుపతి వెళ్ళడం జరిగింది. తిరుపతిలో కూడా మరి అక్కడ ఉన్న ఈఓ గారు కానివ్వండి, చైర్మన్ కానీ 5 రోజులుగా తిరుపతిలో ఉండి వారిని కలుసుకుందాం, వారి యొక్క అపాయింట్మెంట్ కొరకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేని దుస్థితిలో వారు ఉన్నారా ఈరోజు?
మేము వచ్చి 5 రోజులు ఉన్నాం, వారిని కలుద్దామని వారితో మాట్లాడాలని ప్రస్తావిస్తే కూడా వారి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం అనేది కూడా చాలా శోచనీయం, దౌర్భాగ్యకరం అనేది నేను చెప్తున్నాను. ఈరోజు అనిల్ సింగాల్ గారు కానివ్వండి, అక్కడ అక్కడ మన చైర్మన్ పుట్ట సుధాకర్ గారు కానివ్వండి, మరి గౌరవప్రదంగా కలిసి ఏమిటయ్యా మరి ఇంత ఇంత జరుగుతుంది, మా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని కలిసి విజ్ఞప్తి చేసుకుందామని దానికి కూడా వెళ్తే వారు అనుమతి ఇవ్వకపోవడం, లేకపోవడము, ఎప్పుడు వస్తారో తెలియదని చెప్పడము, ఇది ఒక నిర్లక్ష్యం కాదంటారా, చిత్తశుద్ధి ఉందంటారా వీరికి అసలు? మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటుంటే ఎందుకు కేవలం మా మందిరాలు మా దేవాలయాల మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు, మా ఒక ఆచార వ్యవహార సంప్రదాయాల మీద ఎందుకు దాడి చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు, కనీసం అంత గొప్ప చారిత్రాత్మిక ఇంపార్టెన్స్ ఉన్న ఒక్క ప్రాంగణాన్ని కూడా మీరు తొలగిస్తున్నారంటే మీకు ఎంత చిత్తశుద్ధి ఉంది అనేది మనకి కనబడతా ఉన్నారు. అంటే ఇప్పుడు దేవాలయ టీటీడీ వల్ల నిర్లక్ష్యం ఎంత వరకు ఉందంటారు దీనిలో? ఇక్కడ కనబడుతుంది టీటీడీ నిర్లక్ష్యం, అసలు 2003లోనే ఎందుకు తొలగించారు అనేది మనం ఫస్ట్ మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. 2003లోనే వీళ్ళు ఎందుకు తొలగించారు, ఏమని తొలగించారు, అసలు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేస్తున్నారు? ఈరోజు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఈరోజు ప్రజలకు చెప్పాలి, వాళ్ళు అసలు ప్రభుత్వానికి చెప్పాలి వీరు ఎందుకు తొలగిస్తున్నారు. ఈరోజు మీరు మన పక్క దేశాలు చూస్తే, ఈరోజు ఆసియా దేశాల్లో మీరు చూస్తే అవి నాన్ హిందూ కంట్రీస్ అండి, హిందూ దేశాలు కావు. ఇప్పుడు కంబోడియా లాంటి దేశాలు, లేకపోతే కంబోడియా తీసుకోండి, మలేషియా తీసుకోండి, లేకపోతే మనకున్న ఆసియా దేశాలు ఇతరతర దేశాలు తీసుకోండి, హిందూ పాలిత దేశాలు కాకపోయినప్పటికీ దానికున్న చారిత్రాత్మక ఇంపార్టెన్స్ ఏదైతే ఉన్నదో దాన్ని గుర్తించి ఈరోజు వారు పరిరక్షించుకుంటా ఉన్నారు. మరి అటువంటి దేశాలు పరిరక్షించుకున్నప్పుడు మన దగ్గర ఉన్న ఇంతటి సంపదని మీరు చారిత్రక సంపదని మీరు కలరాస్తున్నారే, ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? అంటే ఇంకా ఈరోజు ఇప్పుడు కనుక మేము ఈ సమితి ఏర్పాటు చేయకపోతే మాకు ఒకటే భయం, ఈరోజు ఉన్న వాళ్ళకే తెలియట్లేదు, ఉన్న ఇప్పుడున్న జనరేషన్కి వెయ్యికాల మంటపం అంటే ఏమిటో తెలియదు, అక్కడున్న ఏమిటో నా చారిత్రాత్మక ఇంపార్టెన్స్ తెలియదు, అలాంటి పరిస్థితులు చాలా మంది తెలియని పరిస్థితి. ఇంకా ఈ కనీసం ఇప్పటికైనా ఈ పోరాటం మేము చేయకపోతే రానున్న రోజుల్లో రానున్న తరాల్లో అసలు మన చరిత్ర ఏమిటి, ఏమిటి మన దానికి ఉన్న ఒక ఆధ్యాత్మిక ఇంపార్టెన్స్ ఏమిటి, ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ ఏమిటి ఉన్నది అని మన పిల్లలకు చెప్పుకునే దుస్థితిలో మనం ఉంటాం. అంటే టోటల్గా మన అస్తిత్వం, మన భారతదేశ అస్తిత్వమే మన మందిరాలు, మన దేవాలయాలు, మన ధర్మం, మన ఆచారాలు, మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలు, మరి ఇవన్నీ కూడా ఈరోజు కాలరాస్తుంటే చూసి తట్టుకునే పరిస్థితుల్లో భక్తులు లేరనేదే నేను మీ ఛానల్ ద్వారా చెప్తా ఉన్నది. ఇప్పుడు మీ సాధన సమితి వాళ్ళు మా ఛానల్ ద్వారా ప్రభుత్వాన్ని ఎలా అడగబోతున్నారు, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంటారు? మేము ఆల్రెడీ 10 రోజులు మొన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది తిరుపతిలో. తిరుపతిలో కూడా మరి ఇంత అన్యాయం జరుగుతూ ఉంది, మరి ఇది తప్పకుండా దీన్ని ఉపేక్షించే పరిస్థితి లేదు, 10 రోజులు మేము వెయిట్ చేస్తాం తప్పకుండా. మరి 10 రోజుల తర్వాత కనుక ఆ కన్సర్న్ ఆఫీసర్స్ కనుక రిప్లై ఇవ్వకపోతే మా శైలిలో తప్పకుండా ఒక సోషల్ మూమెంట్ మాత్రం తప్పకుండా తీసుకొస్తాం, శాంతియుతంగానే కానీ తప్పకుండా ఒక అవేర్నెస్ తీసుకొస్తాం. ఎందుకంటే ఈరోజు చాలా బాధ కలుగుతోంది. తిరుమలపైకి వెళ్ళి చూస్తే నేను భక్తులకు కూడా చెప్తుందంటే, ఎందుకంటే భక్తులు అని చెప్తారండి, భక్తుల కోసం చేస్తున్నాం, భక్తులు ఏ భక్తులను అడిగండి. ఈరోజు భారతదేశం అంతా కూడా భక్తులు ఎన్ని కష్టాలు పడినా ఆ పరమాత్మని దర్శించుకుందాం అనే ఒక దృక్పథంతో పోతా ఉంటే భక్తుల కోసం అంటారు, భక్తుల సౌకర్యం కోసం అయితే భగవంతుడి దగ్గరికి ఎందుకండి వెళ్ళేది? సో భక్తులు సౌకర్యం అనే ఒక ఇది తీసుకొని ఈరోజు మేము ఇటువంటివన్నింటినీ తొలగిస్తాం తీసేస్తాం అని అంటే ఊరుకునే పరిస్థితుల్లో మనం ఎందుకు ఉండాలి? ఇదే పరిస్థితి మీరు ఇంకేమన్నా అన్య మతస్థుల వాటి జోలికి పోతే ఊరుకుంటారా? మీకు ధైర్యం ఉన్నదా? ఎవరికైనా ధైర్యం ఉన్నదా? మరి ఈరోజు హైందవ ధర్మానికి సంబంధించి మాత్రం మీరు దాడి చేస్తున్నట్టే కదా ఇది పరిగణలో తీసుకోవాలి, అంతే కదా మన ఆచార వ్యవహారాలు, మన కట్టుబాట్లు, మన సాంప్రదాయాలని కలరాసే విధంగానే కదా మీరు తీసుకుంటా ఉన్నది. సో ఇది హర్షింపదగ్గ విషయం కాదనేది అంటాను. పాలకులు కూడా గమనించాలి, ఈరోజు ఎంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఎంతోమంది కోటానుకోట్ల స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతింటా ఉన్నాయి ఈరోజు మీరు పైన చూస్తూ ఉంటే. అంటే దీన్ని బట్టి ఇప్పుడు భక్తులు కూడా తిరగబడి అడగాలంటారా? డెఫినెట్గా ఈ యొక్క సమితి ముఖ్య ఉద్దేశం కూడా మరి స్వామివారి భక్తులందరూ కూడా ఏకధాటిపై ఒక ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ ప్లాట్ఫామ్ ద్వారా, మా సమితి ప్లాట్ఫామ్ ద్వారా ముక్త కంఠంతో తప్పకుండా ఈరోజు మళ్ళీ
వెయ్యికాల మంటపాన్ని యథాస్థానంలో పూర్వస్థానంలో పూర్వ వైభవంతో పునర్నిర్మించాలనేది మా సంకల్పంగా మేము చెప్తా ఉన్నాం. స్వామి భక్తులకు ఏముందండి, మా కావాల్సింది ఏముందండి, మా స్వామి వారి గురించి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మా స్వామి వారి క్షేత్రంలో రంగరంగ వైభవంగా ఉన్న వెయ్యికాల మంటపాన్ని పునర్నిర్మించండి అంటా ఉన్నాం. తీసుకెళ్ళి మేము నారాయణవనంలో కడతామంటారు. ఈ రోజు సొంతంగా కట్టుకున్న మన ఇల్లునే ఇక్కడ వద్దు తీసేసి అక్కడ కట్టుకో అంటే ఊరుకుంటారా మీరు? మీ సొంత ఇల్లనే మీరు తీసి అక్కడ కట్టండి అంటే ఊరుకోరు. అలాంటిది స్వామివారు వెలిసిన క్షేత్రంలో ప్రతి దానికి ఉన్న ఒక చారిత్రాత్మిక ఆధ్యాత్మిక ఇంపార్టెన్స్ ఉన్న ఒక ఆ ఒక ప్లేస్ని మీరు తీసుకెళ్ళి ఇక్కడ కాదు, ఎవరండి ఎవరి ఇష్టం అండి కట్టుకోవడానికి, ఎవరండి వాళ్ళు నిర్ణయించేది, వాళ్ళ నిర్ణయిస్తారు. ఈరోజు అక్కడ ఉన్నవి తీసేసి ఇక్కడ కడతామంటే ఎలా ఒప్పుకుంటాం? అది కూడా మీరు చూస్తుంటే ఎంత దుస్థితిలో ఉన్నారంటే అక్కడున్న స్తంభాలు కూడా తీసుకెళ్ళి ఎంత నిర్లక్ష్య ధోరణి అంటే వాళ్ళకున్న నిర్లక్ష్యం మనకు కనబడుతూ ఉంది. ఈరోజు నారాయణవనంలో అక్కడ పడేశారండి, ఎటువంటి ఆదరణ లేదు వాటికి, అది అంతటి దుర్లభ స్థితిలో అవి ఉన్నాయి. ఇది ఇది కనబడదా మనకి? వాళ్ళు ఎంత నిర్లక్ష్యం చూపిస్తున్నారు మన ఒక కట్టడాల మీద. సో ఇది మేము తప్పకుండా వీటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిజంగా టీటీడీ వాళ్ళు చెప్తున్నట్టు వెయ్యికాల మండపం అక్కడ ఉంటే భక్తులకు ఎంతవరకు ఇబ్బంది కలుగుతుంది? భక్తులకు ఇబ్బంది ఏముందండి ఈరోజు? భక్తులు అది కొన్ని శతాబ్దాలుగా ఉన్నది, దాని చరిత్ర అది, ఆ చరిత్రని గౌరవించండి కనీసం. దానికి ఆధ్యాత్మికమైన ఇంపార్టెన్స్ ఉంది, దానికి చరిత్ర మన ఆర్కియాలజికల్ ఇంపార్టెన్స్ ఉంది. రేపు పొద్దున ఇంకా రద్దీ పెరిగింది, మరి స్వామివారి మందిరం కూడా ఇక్కడ ఉండకూడదు, పక్కన పెట్టేసుకుందాం అంటే ఒప్పుకుంటామా? అది ఒప్పుకోని వాళ్ళం, ఇదెందుకు ఒప్పుకుంటాం? ఇప్పటికే చాలా చాలా తొలగించేశారు, ఎన్నో తొలగించారు ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్, ఎన్నో తొలగించారు. ఇంకా ఎన్ని తొలగిస్తారండి? ఏం మిగిలిస్తా ఏం మిగిలిద్దాం అనుకుంటున్నారు? ఏం మిగిల్చకూడదు అనుకుంటున్నారా? ఈరోజు మన 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 చరిత్రకు సంబంధించి ట్రేసెస్ కూడా వదలకూడదు అనుకుంటున్నారా? ఇది ఎంతటి దౌర్భాగ్యం చెప్పండి. వాటికి ఉన్న స్థానంలో కల్పించండి, ఒక ఒక సిస్టమ్ క్రియేట్ చేయండి. భక్తులు వెళ్ళడానికి ఈ టైమ్స్ క్రియేట్ చేయండి, వాళ్ళకి స్లాట్స్ ఇస్తున్నారు, అవి క్రియేట్ చేయండి. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకో భక్తులు వెళ్తారు, అంతేగాని మొత్తం ఉన్న వాళ్ళందరూ పైకి వెళ్ళిపోతారు అలా ఉండదు కదండి. ప్రతిదానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ని మీరు క్రియేట్ చేయండి, ఆ సౌకర్యాలని ఆ సిస్టమ్ని ఫెసిలిటేట్ చేయండి. అంతేగాని ఉన్న వాటి నుంచి తొలగిస్తాం తీసేస్తామంటే ఇది అర్థం ఉందా? టీటీడీ వారు చేస్తున్నది ఏమైనా అర్థం ఉందా? అసలు ఉన్న వాటిని తొలగిస్తాం అంటారా? సెక్యూరిటీ అంటారా? జగమంతా ఏలే ఆ పరమాత్ముడుకు జగత్రక్షకుడు, జగత్రక్షకుడు స్వామి, ఆ స్వామికే అండి వీళ్ళ సెక్యూరిటీ. ఆ జగత్రక్షకుడు సెక్యూరిటీ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు అంటే మన భక్తులకు మన సెక్యూరిటీ ఇవ్వలేని ఒక దుస్థితిలో ఉన్నామా? ఇన్నేళ్ళు ఎలా నడిచిందండి? ఈరోజు వీ హ్యావ్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాఫిస్టికేటెడ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకున్నది, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ సిస్టమ్స్ మనకున్నది. మన కట్టడాలనే మీరు తీసేస్తే ఇంకా మీరు ఏం చూపిస్తున్నారు అక్కడ? ఆ తిరుమల కొండ విశిష్టత, కొండ మీద ఉన్న ప్రతి ప్రాంగణం ఒక విశిష్టతకు ఆదరణకు నోచుకోవాల్సింది. ఈరోజు ఆ ఆదరణ నోచుకోలేక మీరు అన్ని తీసేస్తుంటే ఇది ఎంతవరకు ఒప్పుకుంటాం, ఎంతవరకు హర్షిస్తాం? ఏ భక్తుడు ఒప్పుకుంటాడు? ఏ భక్తుడు ఒప్పుకోడు? ఈ ఈ వాస్తవాలు కనుక తెలిస్తే ఏ భక్తుడు ఏ భక్తురాలు ఒప్పుకోరు? ఈ వాస్తవాలన్నీ ప్రజలకు మీరు ఎలా తెలియజేయబోతున్నారు? ఇప్పుడు మీ ఛానల్ ద్వారా మొన్న ప్రెస్ మీట్ పెట్టిందే, మొన్న ప్రెస్ తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టిందే, ఎన్నో వాస్తవాలు ప్రజలకు తెలియాలని. మరి ఈరోజు ఈరోజు ఇప్పుడు మీ ఇప్పుడు ఇస్తున్న ఇంటర్వ్యూస్ కూడా మీడియా ఛానల్ ద్వారా కూడా, సోషల్ మీడియా కానివ్వండి మీడియా కానివ్వండి, అసలు యథా అసలు యాక్చువల్గా ఏం జరిగింది 2003 నుంచి 2019లో ఉన్నాం, 15 సంవత్సరాలు ఏం జరిగింది? కోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా ఈరోజు ఏమంటున్నామండి, ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని యథావిధిగా ఇంప్లిమెంట్ చేయండి. అంటే మీరు కోర్టులను కూడా న్యాయస్థానం కూడా ధిక్కరిస్తారా? అంటే పాలకుల వైఖరి మనకు కనపడట్లేదు ఇక్కడ? పాలకుల వైఖరి, టీటీడీ వైఖరి మనకు కనబడుతూ ఉంది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కూడా వీళ్ళు కాలరాద్దాం అనుకుంటే ఇది ఎంతవరకు సమంజసం అనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీంట్లో ప్రభుత్వ పాత్ర ఎంతవరకు ఉంది? తప్పకుండా అండి, ప్రభుత్వం అపాయింట్ చేసిన వాళ్ళే కదా ఈరోజు. మరి ఈరోజు మీరు ఈయో కానివ్వండి లేకపోతే చైర్మన్ కానివ్వండి, ఈరోజు టీటీడీ
ఎన్టీడీ కూడా ఈరోజు ప్రభుత్వం మాట వింటోందని కదా మనకు కనబడుతోంది. అప్పుడు 2003 లో కూడా అప్పుడు ప్రభుత్వం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుండేనే ఈ రోజు కూడా జాప్యం చేస్తుంది. మరి ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చాక కూడా ఎందుకు జాప్యం చేస్తోంది? రాజశేఖర రెడ్డి గారు హయాంలో నిధులు కేటాయించినప్పటికీ నిర్మాణం చేయాలని నిధులు కేటాయించినప్పటి నుంచి కేటాయించినప్పటికీ ఎందుకు జాప్యం జరిగింది? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ఈ జాప్యం జరుగుతోంది? మరి ఈరోజు అదే అంటున్నాను, ఈరోజు ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదు హిందువుల పట్ల. మరి స్వామి వారి భక్తుల పట్ల, వారి యొక్క నమ్మక విశ్వాసం పట్ల ఈరోజు ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి లేదని మాకు కనబడతా ఉంది. చిత్తశుద్ధి ఉంటే ఇమ్మీడియట్ గా కట్టమనండి, కోర్టు ఆర్డర్ ని యథావిధిగా ఇంప్లిమెంట్ చేయమనండి. ఈ రోజు ప్రభుత్వాన్ని ఈ రోజు మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, చెయ్యండి. ఎందుకు చేయలేకపోతున్నారు? ఎందుకు జాప్యం చేస్తా ఉన్నారు? ఎందుకు మీ అఫీషియల్స్ జాప్యం చేస్తా ఉన్నారు? మీ ప్రాబ్లం ఏంటి? అసలు కూర్చడమే ఒక పెద్ద తప్పు, దాన్ని మళ్ళీ పునర్నిర్మించాలంటే ఎందుకు జాప్యం చేస్తా ఉన్నారు? ఎందుకు ఏమీ సమాధానం ఇవ్వట్లేదు? ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? తీసుకెళ్లి నారాయణవనంలో పడేస్తారా? ఎంత నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాయి. ఈరోజు తిరుమల కొండ మీద కూడా మీరు చూడండి, ఎంతటి నిర్లక్ష్యానికి గురవుతా ఉంది ఇది. దాని ఆ ఒక ప్రాంగణం ఒక ఇంపార్టెన్స్ ని కళ రాసేట్లేదా వీళ్ళందరూ? దీన్ని మీరు ప్రజలలో ఉద్రిక్తం చేసి అప్పటికి కూడా ప్రభుత్వం కానీ టీటీడీ కానీ వినకపోతే ఆ తర్వాత ఏ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ తర్వాత ఏం చేయకపోతే తప్పకుండా ఈ సోషల్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుందండి. స్టార్ట్ అయింది ఆల్రెడీ మా ఫోరం ద్వారా. ఎంతో మంది ఈరోజు మేము భక్తులమండి, మాకేం కావాలండి? మా స్వామి ఉన్న ప్రాంగణం మాకు సురక్షితంగా యథాస్థానంలో మేము అడుగుతూ ఉంటే, శాంతియుతంగా ధర్మబద్ధంగా అడుగుతుంటే ధర్మ పోరాటం అయితే చేస్తామండి. తప్పకుండా ధర్మ పోరాటమే చేస్తాము. మరి భక్తులకు కూడా తెలుసు ఈరోజు, మరి ఈరోజు మా సాంప్రదాయాలు ఎలా కాపాడుకోవాలి, మా యొక్క కట్టడాలను ఎలా కాపాడుకోవాలనేది మాకు కూడా తెలుసు. తప్పకుండా శాంతియుతంగా ధర్మ పోరాటం తప్పకుండా చేస్తామని, ధర్మానిదే తప్పనిసరిగా విజయం ధర్మానిదే అని కూడా నేను చెప్తా ఉన్నాను. ఓకే, మేడంతో మాట్లాడిన తర్వాత సాధన సమితి ద్వారా ప్రజలందరినీ భక్తులందరినీ ఏకం చేసి సోషల్ యాక్టివిటీస్గా దీన్ని ప్రజలందరూ తీసుకెళ్ళి అందరినీ ఒకతాటిపై తీసుకొచ్చి మళ్ళీ వేయి కాళ్ళ మండపాన్ని పునర్నిర్మాణం చేసేంత వరకు పోరాడతామని మేడం చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. మీ ఇంటిలోని నదీ జలాల్లాంటి అనుభూతి అల్కరా వాటర్ సాఫ్ట్నర్. అపార్ట్మెంట్స్, ఇండస్ట్రీస్, స్విమ్మింగ్ పూల్స్, అగ్రికల్చర్ మొదలగు నీటి అవసరాలకు హాట్ వాటర్ ను సాఫ్ట్ వాటర్ గా మార్చుకోండి. కరెంట్ ఖర్చు లేదు, నీటి వృధా లేదు, నిర్వహణ ఖర్చు లేదు, ఉప్పు కెమికల్స్ అవసరమే లేదు. హాట్ వాటర్ ని సాఫ్ట్ వాటర్ చేసి పైపుల్లో స్కేల్ ఏర్పడకుండా చేస్తూ నీరు ధారాళంగా వెళ్లేలా చేస్తుంది అల్కరా సాఫ్ట్నర్. We'll be right back.